ఇంకా బులెటిన్ లోకి వెళ్తే సింగరేణి బొగ్గు బ్లాక్లను ప్రైవేట్ పరం చేయడం మానుకోవాలని డిమాండ్ చేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి వ్యతిరేకంగా కార్మికులు నిరసన చేపట్టారు. పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్లోని అన్ని బొగ్గు గనుల డిపార్ట్మెంట్లో కార్మికులు నల్ల బ్యాడ్జ్ ధరించి కార్మికులు నిరసన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం సింగరేణి బొగ్గు బ్లాక్లను వేలం వేయడాన్ని వెంటనే నిలిపివేయాలని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. సింగరేణికి బొగ్గు బ్లాక్లను కేటాయించాలని కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సింగరేణి సంస్థలను నిర్వీర్యం చేయడానికి ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నాయని మండిపడ్డారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం సింగరేణిని ప్రైవేటు పరం చేయడాన్ని నిలిపివేసి బొగ్గు బ్లాక్లను సింగరేణి యాజమానానికి అప్పగించాలని కోరారు. త్వరలోనే కార్మిక సంఘాల జేఏసీ ఏర్పాటు చేసి బొగ్గు బ్లాకుల్లో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తామని నాయకులు హెచ్చరించారు. బ్లాకుల వేలాన్ని అడ్డుకొని తీరాలి, అందుకు మనం అందరం ఐక్యంగా ముందుకు పోవాలి. మీరు ఏ రకం మేము ఇప్పటికే ఒక ప్రయత్నం జరుగుతూ ఉన్నది జేఏసీ పెట్టడానికి, అందులో కలిసి వచ్చే సంఘాలన్నింటినీ కలుపుకొని పోతాం. మాకు ఎవరు విభేదం లేదు. ఆ క్రమంలోనే మొన్న బీఆర్ఎస్ పార్టీ అధినేతలు కూడా కలిసినాం, మీరు సంఘీభావం చెప్పమని అన్నాం, దశల వారిగా పోరాటాలు మొదలుపెట్టినాం. ఇవాళ ప్రైవేట్ వాడు ఎవడొచ్చినా అడ్డుకొని తీరుతాం. మనం గతంలో 3 రోజులు సమ్మె చేయడం ద్వారానే బొగ్గు బ్లాకులు వాడు ఎవడు కూడా పెట్టుబడిదారులు రాకుండా ఆడ బిడ్డింగ్లో పాల్గొనలేదు. అదే పోరాటాన్ని, అదే స్ఫూర్తిని తెలంగాణ తేవడానికి ఎట్లయితే మనం కారణమైనామో అదే పద్ధతిలో బొగ్గు బ్లాకులు అడ్డుకోవడానికి కూడా మనం నిలబడాల్సినటువంటి అవసరం. అన్ని ప్రైవేటీకరణ చేసేటువంటి విధంగా సింగరేణిని కూడా చేస్తే ఊరుకోమని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇలా సింగరేణి కూడా చేసినట్టయితే ఇలా కార్మిక వర్గం అంతా కూడా ఇలా కన్నెర వేసి కదం దొక్కినటువంటి సమయం ఆసన్నమైంది కాబట్టి మేము ఈ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తాం. సింగరేణిని కాపాడుకుంటామనేటువంటి నినాదంతో టీబీ కేసు ముందుకు పోతా ఉన్నది కాబట్టి ఈ ప్రైవేటీకరణను మరొకసారి వ్యతిరేకిస్తూ జరగబోయేటువంటి అన్ని కార్యక్రమాల్లో కార్మిక వర్గం అంతా భాగస్వామ్యం కావాలని చెప్పేసి అని కోరుతూ ముగిస్తా ఉన్నాం. జై తెలంగాణ.